సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ డీఎస్పీ కార్యాలయంలో పట్టణ గణేష్ ఉత్సవ కమిటీల మతపెద్దలతో డీఎస్పీ రఘు మీడియా సమావేశం నిర్వహించారు. కోదాడ పట్టణంలో గణేష్ విగ్రహాలు ప్రతిష్ఠించే ప్రతి ఒక్కరూ ఆన్లైన్ లో అప్లై చేసుకుని పోలీసులు వారి అనుమతులతోనే విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని తెలిపారు. విగ్రహాలను ప్రతిష్ఠించిన పరిసర ప్రాంతాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇతర మతాలను కించపరిచే విధంగా ప్రసంగాలు చేయకుండా అక్కడి పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలని ఈసారి వినాయక నిమజ్జనాలు అనంతగిరి రోడ్డులో గల లింగమంతులు గట్టు పక్కన పెద్ద చెరువులో జరుపుటకు మున్సిపాలిటీ వారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారని తెలియజేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా వినాయక విగ్రహాలు పెట్టిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే గణేష్ ఉత్సవ కమిటీతో పాటు గొన్న క్రైస్తవ మతపెద్దలు ముస్లిం మతపెద్దలు కోదాడలో జరుగు ప్రతి పండగకు కుల మతాలకు అతితంగా జరుపుకుంటున్నామని అలాగే ఈ గణేష్ ఉత్సవాన్ని ఆదర్శంగా జరుపుకుని విజయవంతం చేస్తామని అన్నారు. మనమందరం కూడా సహనం తోటి ఇవన్నీ కూడా చిన్న చిన్న ఇబ్బందులు అవుతున్నా గానీ ఇవన్నీ కూడా కొంచెం సహించాలి. మనం దాన్ని గొడవలు పడడం మన అది కాదు. ఈ చరిత్ర కూడా ముందు కోదాడలో లేదు కాబట్టి అటువంటి ఏ కూడా రిపీట్ కావని చెప్పి నేను కోరుకుంటున్నా. మన అందరి బాధ్యత కూడా అది చిన్న విషయం కూడా ఏది కూడా ప్రాబ్లం కాకుండా చూసుకోవాలి. అదేవిధంగా ఈ ఇంతకుముందు మీరు చెప్పింది ఎలక్ట్రికల్ వైరింగ్ గురించి అయితే ఆ లూజ్ కనెక్షన్ పెట్టడం చిన్నపిల్లలు కాదు పెద్దవాళ్ళు కూడా ఈ లూజ్ కాంటాక్ట్ పెట్టడం ఈ కొండీలు తొలగేయడం వల్ల నేను పోయిన సంవత్సరం కాదు అంతకుముందు సంవత్సరం పోయిన సంవత్సరం మనం జరుపుకోలేదు కానీ అంతకుముందు సంవత్సరం ఇట్లనే ఒక డెత్ అయింది. ఈ ఉత్సవాలు అనేది మనం సంతోషం కొరకు భక్తితోటి ఇవన్నీ జరుపుకుంటాం కానీ అటువంటి దాంట్లో ఒక విషాదం అనేది జరిగింది. వాస్తవంగా అది ఎలక్ట్రికల్ షాక్ కొట్టి ఒక మనిషి చనిపోవడమైంది. అదే పిల్లల మీద ఇంకా వదిలేస్తే ఇంకా బాధ్యత లేకుండా వాళ్ళ చిన్న మనస్తత్వం కాబట్టి వాళ్ళు అంత మెచ్యూరిటీతో ఆలోచించారు కాబట్టి వాళ్ళను కంపల్సరీ ఒక పెద్దవాళ్ళు ఉండి గైడ్ చేయడం ఇంపార్టెంట్. అది అదే ఈ ఆన్లైన్ చేయడం అనేది ఎందుకు ఇన్సిస్ట్ చేస్తున్నామంటే ఇది ఎవరినో నిర్బంధం చేయడానికి వేరే విధంగా ఇబ్బంది పెట్టడానికి కాదు. మనం ఇప్పుడు మనం ఆన్లైన్ చేసేది మా వరకు మేము చూసుకునివ్వడం కాదు. ఈ స్టేట్ లెవెల్లో వెళ్తుంది ఎన్ని ఉత్సవ కమిటీలు ఉన్నాయి ఎన్ని విగ్రహాలు ఉన్నాయి అనేది ఈ టోటల్ ఫిగర్ కూడా పైనుండి అంటే మా హెడ్ ఆఫీస్లో ఇది చీఫ్ ఆఫీస్లో ఇది వాచ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు చేసి అక్కడ ఇప్పుడు మనం ఎన్ని పెట్టినామనేది మనం తక్కువ నెంబర్ కనబడ్డది అనుకోండి ఇక్కడ తక్కువ బందోబస్తు రిక్వైర్మెంట్ ఉంటుందని అనుకుంటున్నాం. ఆఫీసులో ఎక్కువ విగ్రహాలు ఉంటే ఎక్కువ అవసరం ఉంటుంది అనేది ఉంటుంది. కాబట్టి ఈ వాళ్ళు చేసుకునే ప్లాన్లో ఇది ఒక తోడ్పాటు అన్నట్టు. ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వేరే విధంగా చేయడానికి కాదు. ఇది దీనివల్ల ఏంటంటే మనం స్టేట్ లెవెల్లో ఎన్ని పెట్టిర్రు ఎక్కడ ఎన్ని ఉన్నాయి అనేది ఇవన్నీ నిర్ధారించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ మన బందోబస్తు మనం ఏర్పాటు చేసుకోవాలి ఎంత మొత్తంలో ఏర్పాటు చేసుకోవాలనేది మా ఆఫీసర్స్ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి మాకు ఫోర్స్ ఇవ్వడానికి లేదంటే ఇక్కడ ముఖ్యంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. కోదాడపట్నము ఒక మత సామరస్యానికి మంచి కేంద్రం. ముఖ్యంగా మన సూర్యాపేట జిల్లాలో చాలా చాలా వైభవంగా సంతోషంగా భక్తి శ్రద్ధలతో భక్తి భావాలతో జరుపుకునే పండుగ ఈ యొక్క వినాయక చవితి. ప్రతి సంవత్సరము మరి ఇలాంటి కమిటీ ద్వారా పోలీసు వారి సమన్వయంతో చక్కగా నిర్వహించుకుంటున్నాము. మరి కోదాడకున్న ఒక మంచి పేరు ఏంటంటే కే అంటే కే నక్ష ఉంది కోదాడకి. కే అంటే కోదాడ ప్రజలు కరుణ గలవారని అంటాం. ఎక్కడైనా కానీ కరుణ గలవారు కరుణ కటాక్షము అంటారు కదా. కరుణ కటాక్షము గల ప్రజలు కోదాడ ప్రజలు. ఓ అంటే ఔదార్యం గలవారు ఔదార్యం పిచ్చుటలో కానీ పుచ్చుకోటలో కానీ సహాయం చేయడంలో కానీ సహకరించడంలో కానీ ఔదార్యం గల ప్రజలు మన కోదాడ ప్రజలు.